ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నట్ట నడిబొడ్డున ఉన్నటువంటి విజయవాడలో వరదలతో అల్లాడిపోతున్నటువంటి ప్రదేశంలో సేవలు చేయడానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చి చేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇళ్ళన్నీ బురదతో కూరుకుపోయి ఇప్పుడు ఆ సామాన్లన్నీ బయట వేస్తున్నటువంటి పరిస్థితులలో క్షణం తీరిక లేకుండా పొద్దు నుండి రాత్రి దాకా పనిచేస్తున్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 6,500 మంది వచ్చారు. చంద్రబాబు గారి సర్కార్ అంతమందిని ఇక్కడికి తీసుకొచ్చింది. 6,500 మంది వచ్చి ఇప్పుడు పనిచేస్తున్నారు. ఫైర్ స్టాఫ్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మంటలు ఆర్పడం కాదు, ఇళ్లకి సంబంధించినటువంటి మురికిని తొలగించే పనిలో ఉన్నారు. ఆ ప్రాంతాన్ని బాగు చేసేటటువంటి పనిలో ఉన్నారు. దాని మీదన సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ విషయంలో చూసుకున్నప్పుడు థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. అదే సందర్భంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇతరత్ర వరద సహాయం చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా విజయవాడ ప్రజల తరపున ధన్యవాదాలు.